గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఆయన చెప్పొచ్చు దేంటో ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, నేను ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళి కలిశారంట. ఎవరన్నా గులాబీ పువ్వు పడతారు, కాలిఫ్లవర్ దాటిపోయి ఏమంటే ఆయన నేషనల్ స్టేజ్లో ఉన్న లీడర్. ఎవరు ఏమనుకున్నా దక్షిణ భారతదేశంలో యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్లు దేవగూడ గారు యాక్టివ్గా లేరు. ఇవాళ వెంకయ్యనాయుడు గారిని షెడ్లో పంపించారు, ఆయన ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వర్ణపంజంలో పెట్టి మొదలు డైరెక్ట్ షెడ్ కాకుండా 5 ఏళ్ళు స్వర్ణపంజంలో పెట్టి తర్వాత షెడ్లో పంపించారు. అలవాటు చేసి ముందర ఎందుకంటే మాట్లాడే నోరు తిరిగే కాలు ఊరుకోదంటారు. ఆ రెండు ఉన్నాయి ఆయనకే. ఆయన ఎలాగా మనసు అయిందో ఇకైపోయారు. కానీ ఇప్పుడు ఉన్న వాటిలో నేషనల్ స్టేషన్ లేడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా చెప్పినా క్యాబినెట్ ఉన్న మంత్రులు ఢిల్లీ వెళ్తే ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భంలోనే ఆయన ఫోటోలు. కానీ అలాంటి ఆయన ఇవాళ ఈ రాజకీయం ఢిల్లీ వెళ్ళిపోయి నేను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, తర్వాత ఏమో రామాయపట్నం పోర్టు, నేను తీసుకు ఇవన్నీ